అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా భద్రతా సిబ్బంది పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇరు దేశాధినేతలు ట్రంప్ మోదీలు ప్రయాణించే వాహనాలు ఒక ఎత్తు. ఇందులో అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే వాహనం ప్రపంచంలోనే అత్యంత శత్రు దుర్భేద్యమైనది. అదే ద బీస్ట్. ట్రంప్ ఏ దేశానికి వెళ్లినా ఈ వాహనాన్ని ఆ దేశానికి చేర్చాల్సిందే. ఎందుకంటే ఎలాంటి దాడులనైనా తట్టుకునే సామర్థ్యం దీని సొంతం. బుల్లెట్ ప్రూఫ్ సహా అనేక విలాసవంతమైన సౌకర్యాలు ఉన్న ఆ కారు విశేషాలు ఓసారి తెలుసుకుందాం. ద బీస్ట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారు. పేరుకు తగినట్టే అత్యంత శక్తివంతమైనది ఆ వాహనం. భద్రతా పరంగా ఎంత శత్రు దుర్భేద్యమైనదో, సౌకర్యాల పరంగా అంత విలాసవంతమైనది. ప్రఖ్యాత జనరల్ మోటార్స్ అనుబంధ సంస్థ అయిన క్యాడిలాక్ అధ్యక్షుడికి మాత్రమే పరిమితమైన ఈ ప్రత్యేక కారును తయారు చేసింది. ఈ నెల 24న భారత పర్యటనకు ట్రంప్ రానున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రత్యేక విమానంలో అధ్యక్షుడు ప్రయాణించే కారు గుజరాత్ లోని అహ్మదాబాద్కు చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయాణించే బీస్ట్ వాహనం ఊహకందని ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. బోయింగ్ 757 విమానానికి ఉండే డోర్లు వంటివి దీనికి ఉంటాయి. వాటిలో ఆయుధాలు అమర్చి ఉంటాయి. బీస్ట్ కారు అద్దాలు ఎంతో దృఢమైనవి. 5 లేయర్ల గ్లాస్ పోలీకార్బోనేట్ తో రూపొందిస్తారు. గ్యాస్, రసాయనాలు లోపలికి వెళ్లలేనంత పటిష్టంగా ఇవి మూసుకుంటాయి. ఎలాంటి బుల్లెట్ దాడినైనా తట్టుకోగలవు. డ్రైవర్ విండో కేవలం 3 అంగుళాల మేర తెరుచుకుంటుంది. డోర్ ను ప్రెసిడెంట్ ట్రంప్, కారు డ్రైవర్ మాత్రమే తెరిచే వీలుంటుంది. మరెవరూ డోర్ను తీయలేరు. బీస్ట్ వాహనం శక్తివంతమైన ఆయుధాలు, టియర్ గ్యాస్ దాడుల నుంచి అధ్యక్షుడిని రక్షిస్తుంది. ఇక డ్రైవర్ క్యాబిన్ అత్యాధునిక సాంకేతికత సమాహారం. ఇందులో జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఉంటుంది. దీని ద్వారా ఎక్కడికి వెళ్లాలి అనేది స్పష్టంగా తెలుస్తుంది. బీస్ట్ వాహనం బాడీ 5 అంగుళాల మందం ఉంటుంది. శక్తివంతమైన ఆయుధాల నుంచి ఎదురయ్యే దాడులను తట్టుకునే విధంగా టైటానియం, అల్యూమినియం, సిరామిక్, స్టీల్ మిశ్రమంతో దీన్ని తయారు చేశారు. వాహనం ముందు భాగంలో టియర్ గ్యాస్, గ్రెనేడ్ లాంచర్ దాడులు పసగట్టేలా సెన్సార్లు ఉంటాయి. దీనికే నైట్ విజన్ కెమెరాలు అమర్చి ఉంటాయి. వీటి సాయంతో రాత్రివేళ సులభంగా వెళ్లవచ్చు. 1/2 కిలోమీటర్ దూరాన్ని సైతం స్పష్టంగా చూడవచ్చు. ఎంతో శక్తివంతమైన ఈ వాహనాన్ని నడపడం సాధారణ డ్రైవర్లకు సాధ్యం కాదు. రక్షణ సిబ్బందిలో ఒకరికి సీక్రెట్ సర్వీస్ ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంది. ఈ వాహనం డ్రైవర్కు అత్యవసర సమయంలో వాహనంలో ఉన్న అధ్యక్షుడిని తప్పించేలా తర్పీదు ఇస్తారు. భారీ వాహనమైన బీస్టును 180 డిగ్రీల కోణంలో మళ్లించి దూసుకుపోయేలా ట్రైనింగ్ ఇస్తారు. ఈ వాహనంలో అత్యాధునిక ఫోన్ సౌకర్యం ఉంటుంది. ఇందులోంచి శాటిలైట్ సాయంతో అమెరికా అధ్యక్షుడు రక్షణ శాఖ ప్రధాన కార్యాలయమైన పెంటగాన్తో నేరుగా మాట్లాడే ఏర్పాటు ఉంటుంది. ప్రెసిడెంట్ వాహనంలో 4 ప్రయాణించవచ్చు. అత్యవసర సమయంలో వాహనంలో ఉన్న వారికి ఆక్సిజన్ అందించే సౌకర్యం ఉంటుంది. ఎమర్జెన్సీ బటన్ నొక్కగానే ఆక్సిజన్ సప్లై అవుతుంది. అధ్యక్షుడికి చెందిన బ్లడ్ బ్యాగ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. బీస్ట్ వాహనానికి వాడే టైర్లు కూడా ఎంతో అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసినవి. ఇవి పగిలిపోవడం, పంచర్ కావడం జరగదు. ఒకవేళ టైర్లు పేలినా వాటితోనే తప్పించుకునే వీలుంటుంది. దీన్ని రిమూల్ స్టీల్ తో తయారు చేశారు. మొత్తంగా దీని బాడీ భారీ బాంబు దాడులు, మందు పాత్రలను సైతం తట్టుకునేలా ఉంటుంది. ఈ వాహనం పూర్తిగా సెన్సార్తో పనిచేస్తుంది. అణుబాంబు, జీవరసాయన దాడులు జరిగినప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గేర్ ఆటోమేటిక్ గా లాక్ అవుతుంది. ఫలితంగా వాహనంలో ఉన్నవారికి ఎలాంటి హాని జరగదు. ప్రమాదం నుంచి తప్పించుకునే వీలవుతుంది.
అధ్యక్షుడు ప్రయాణించే వాహన క్రమం కూడా ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. ట్రంప్ను అనుసరించే వాహనాలు మరో 12 వాహనాలు బీస్టులాగానే ఉంటాయి. అయితే వీటిలో నిజమైన బీస్టు మాత్రం ఒక్కటే ఉంటుంది, అందులోనే అధ్యక్షుడు ఉంటారు. అయితే వాటిలో దేనిలో అధ్యక్షుడు ప్రయాణిస్తున్నాడన్నది ఎవరికీ తెలియదు. వెనకాలే వచ్చే ఇతర వాహనాల్లో ప్రెసిడెంట్ పరీక్షించే వైద్యుడు, ప్రత్యేక భద్రతా అధికారి, మిలిటరీ సీక్రెట్ అధికారులు ఉంటారు. ఎక్కడి నుంచైనా దాడి జరిగినా వెంటనే తేరుకుని ఆయా వాహనాలపై నుంచే రక్షణ సిబ్బంది దుండగులను క్షణాల్లో మట్టుబెడతారు. అధ్యక్షుడి పర్యటన ఆశాంతం భారీ భద్రత నిఘా వ్యవస్థల మధ్యన సాగుతుంది. గడిచిన 3 దశాబ్దాల కాలంలో అధ్యక్షుడి కారుపై ఎలాంటి దాడి జరగలేదు. కానీ అంతకుముందు 7 సార్లు దాడులు జరిగాయి. 1829, 1989 వరకు జరిగిన దాడుల్లో 7 అధ్యక్షులు గాయపడ్డారు, 5 అధ్యక్షులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి అమెరికా ప్రభుత్వం అధ్యక్షుడి భద్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తోంది.